కపాల మోక్షం నా చక్ర అనుభవాలు నాలుగు నుండి నాలాంటి వాడు బయటికొచ్చాడు ఆజ్ఞాచక్రంలో ఉన్న చతుర్థ గుహయందు ఉండే మొదటి ఉపచక్రమైన గుణచక్ర సాధన ఎలా చేయాలో నాకు అర్థం కావటం లేదు ఎందుకంటే వామాచరంలో తాంత్రిక విధి విధానంలో కాపాలిక సాధన చేయాలి తేడాలు వస్తే మతిభ్రమణం తప్పటం ఖాయం పైగా నాకు ఇంతకు ముందే శ్రీశైల క్షేత్రం నందు కాపాలికలతో జరిగిన అనుభవాలు మీకు తెలుసు కదా దానితో వారి వా వారి విధి విధానాలు ఉన్న నాలాంటి దక్షిణాచారుడు చెయ్యలేడు అని నాకు అర్థమైంది కానీ ఏం చేయాలి నలభై ఎనిమిది సంవత్సరాలు పడుతుంది పోని వామాచారానికి వెళ్లే మనోధైర్యం నాకు లేదు పైగా నిన్ననే మా యోగమిత్రుడు సిద్ధారామ అదే జిజ్ఞాసి తన గుణచక్ర సాధన కోసం శ్రీశైల క్షేత్రమునికి చేరుకుని అక్కడే ఉన్న భైరవ భైరవకోనకి వెళ్ళి కాంపాలిక సాధన విధి విధానాలు తెలుసుకుని ఆరంభించడానికి సిద్ధపడుతున్నారని ఆత్మ అనుసంధానం అనగా టెలీపతి ద్వారా తెలియజేశాడు వాడు తన సాధనను ముందుకు కొనసాగిస్తూ ఉండగా నేను ఏమీ మాయలో పడక కేవలం నాకు మనోధైర్యం లేకపోవటం వల్ల నా సాధనను ఎలా ముందుకి పోనిచ్చుకోవాలో అర్థమవటం లేదు ఇదిలా ఉండగా నాకు రాను రాను నేను కానీ నేను అనేది ఎవరో తెలుసుకోవాలని తలంపు రావటం మొదలైంది ఆత్మ సాక్షాత్కార అనుభూతి పొందిన తర్వాత నాకు స్థూలదేహం మీద ప్రేమ మోహ వ్యామోహాలు తగ్గిపోయాయి నేను అనేది ఒక ఆత్మస్వరూపమని అది కూడా వేద అంశ అని నాకు అర్థమైనది కానీ దీనికోసం ప్రత్యక్ష అనుభవాల ద్వారా నిరూపణ అయితే నేను నమ్మాలి అనుకునేవాడిని కాశీక్షేత్రంలో శ్రీ దత్తస్వామి మారువేషంలో వచ్చి చెప్పినను అలాగే నా యోగమిత్రుడైన సిద్ధరామ చెప్పినా నాకు నమ్మకం కలగటం లేదు కారణం ఏమిటో తెలియదు అలాగని నా మనోనేత్రములందు సత్యాలే చూపిస్తుందని ఎన్నో విషయాల అనుభవాలు తెలుసు కానీ నాకు నమ్మకం రావటం లేదు ఒకరా ఒకరోజు తెనాలి రామకృష్ణుడికి అనగా శ్రీకృష్ణదేవరాయ ఆస్థాన వికటకవి దర్శనమిచ్చిన కాళికాదేవి మాత విగ్రహం ఒక గుడిలోని ధ్వజస్తంభం దగ్గర దొరికిన దానిని పునః ప్రాణప్రతిష్ఠ చేస్తున్నారని తెలిసి ఆ మాతను చూడాలని అనుకున్నాను కానీ వీలు ఎన్నో ఆటంకాలు ఏర్పడుతూ వచ్చాయి ఇక నేను నా సొంత ప్రయత్నాలు మానుకున్నాను అమ్మ ఆజ్ఞ ఇచ్చే వరకు ఆమెను చూడటానికి వెళ్ళకూడదని నిశ్చయించుకున్నాను ఈ గుడికి ఒక పీఠమును ఏర్పరిచి తాంత్రిక ప్రపంచ విజ్ఞాన విషయాలను లోకానికి తెలియచేపటానికి గుంటూరు హిందీ కాలేజ్ ప్రిన్సిపాల్గా పనిచేసి పదవీ విరమణ అయిన తర్వాత సన్యాస పదవి చేపట్టి కుర్తాళం పీఠాధిపతి అయిన శ్రీ సిద్ధేశ్వరానంద భారతి స్వామివారు రచించిన వివిధ తాంత్రిక విధి విధానాల గ్రంథాలు నా చేతికొచ్చాయి దానితో నాకు తాంత్రిక ప్రపంచం యొక్క విలువ ఏమిటో తెలిసి వచ్చింది మీద భయం తొలగి లేనిపోని అపోహలు పోయి ఆసక్తి పెరిగింది ఈయన ప్రత్యేకత ఏమిటంటే అన్ని రకాల తాంత్రిక విధి విధానాలు తన మీద ప్రయోగాలు చేసుకుంటూ వాటిలో ఈ లోకానికి విలువైన దగ్గర ఫలితాలు చూపించి కలిగించే వాటిని లోకానికి తెలియచేయడమే కాకుండా తనకి ఉన్న జ్ఞానాంతర జ్ఞానసిద్ధితో ఎంతోమంది యోగ సాధకులకు వారి ఆది జన్మలు చెప్పడం జరుగుతుందని వారు చరిత్ర ద్వారా తెలుసుకున్నాను కానీ వారిని నేను ప్రత్యక్షంగా చూసే అవకాశం రాలేదు చూడాలని ఆలోచన ఉండేది కానీ తపనలేదు కారణం తెలీదు వీరిని అడిగి తన జన్మ వేద వ్యాస అంశ అవునా కాదా అని నా ధర్మ సందేహం తేల్చుకోవాలని ఉండేది ఆయన మహాపీఠాధిపతి స్థానంలో ఉన్నారు పైగా మంది మార్పులం ఉండే ఉంటుంది చివరికి ఆయన్ని కలుసుకోవడానికి ఇబ్బంది పడాలో ఏమో తెలియదు శ్రమపడాలో తెలియదు నా శక్తి ఉంటే ఆయన నోటి నుండి అమ్మవారు కలిగిస్తుందని నా ప్రగాఢ నమ్మకం టీవీలలో వచ్చే ఆయన కార్యక్రమాలు అప్పుడప్పుడు చూడటం జరుగుతుండేది ఇలా కొన్ని నెలలు గడిచిపోయాయి ఒకరోజు నేను ఉన్న ప్రాంతంలో గుడి దగ్గర తన ఆధ్యాత్మిక ఉపన్యాసం ఇవ్వడానికి కాశీ క్షేత్రం నుండి రావడం జరిగింది ఈయన అప్పటికే అన్నింటి అందు వైరాక్యం చెంది కేవలం స్థూల శరీరంతో పీఠాధిపతి అని మాయా పదవి బాధ్యతలు మోస్తున్నారని మహా శ్మశానమైన కాశీ క్షేత్రం నందు శాశ్వత మరణం పొందాలని తప్పిస్తున్నారని నాకు తెలిసి ఆయన మీద మరింతగా గౌరవ మర్యాదలు పెరిగిపోయాయి ఈయన అందరిలాంటి సన్యాసి అలాగే పీఠాధిపతి కాదని నాకు అర్థమైంది సరే అని కుటుంబ సభ్యులంతా గుడికి వెళ్లాలని పట్టుబట్టడంతో నాకు ఇష్టం లేకపోయినా వెళ్ళక తప్పలేదు కనుచూపు మేరలో ఒక స్టేజ్ మీద ఈ స్వామివారి ప్రసంగం జరుగుతోందని మైక్ శబ్దం బట్టి నాకు తెలిసింది అలాగే నేను గుడిలోని ప్రధాన ద్వారం దాటగానే నా మనోనేత్రం నందు ఆయన స్వరూపం దర్శనమైంది నేను పెద్దగా పట్టించుకోలేదు ఉపన్యాసం వినాలని ఆసక్తి చూపలేదు దైవ దర్శనం పూర్తి చేసుకుని గుడి నుండి బయటకు వెళ్ళిపోతుంటే మైకు నుండి ఎవరికి తెలుసు నాయన మీలో మీకే తెలియని వేదవ్యాసుడు ఉండొచ్చును ఒక ఖాళీ భక్తుడు ఉండవచ్చును ఒక దేవీ భక్తుడు ఉండవచ్చును పరమశివుడే ఉండవచ్చు ఆ నారాయణుడే ఆవాసమై ఉండవచ్చు కదా అది మీకు మీరే అనుభూతి అయ్యేదాకా తెలుసుకోలేరు నమ్మలేరు అయినా తర్వాత కూడా నమ్మలేని వారు కూడా ఉంటారు వారు నా దగ్గరకు వచ్చి ఆ వ్యక్తి దర్శనం అయినదని నాకు చెప్పే లోపల నాకున్న జన్మాంతర జ్ఞానం వల్ల నువ్వు ఫలానా అని ఆది జన్మ నువ్వు ఫలానా మహర్షి అంశ అని వాళ్ళకి చెప్పేవాడిని ఎందుకంటే నా ఆది జన్మ ఏమిటో నేను సంపూర్తిగా తెలుసుకున్నాను నమ్మిక ఉంచాను అంటూ ఇంకా ఏదో చెప్తూ ఉండగానే నా కళ్ళ వెంట నీళ్లు జా జాలువారాయి ఈయన చెప్పినది అక్షర సత్యం అని నిరూపణ కోసం ఆకాశం నుండి వర్షపు జల్లు ఆరంభమయ్యేసరికి ఇక ఆయనని స్వయంగా నేను అడిగినట్లుగా ఈయన నోటి వెంట పలికించినారు అని నిర్ధారణ చేసుకుని అపనమ్మకం లేకుండా పరిపూర్ణ నమ్మకంతో నాది వేద వ్యాస అంశ అని ఆది జన్మాన్ని నిరూపణ అయినందులకు ఏదో తెలియని సంతోషంతో ఇంటివైపుకి ప్రయాణించాను